గుజరాత్ ను అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 3 రోజులుగా గుజరాత్ లో కురిసిన వర్షాలు అనేక పట్టణాల్లోని రోడ్లు నీట మునిగాయి. జునాగఢ్, అహ్మదాబాద్, వడోదర, చోటా ఉడేపూర్, నర్మదా, తాపి, నవసారి, వల్సాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఆరావళి, మహిసాగర్, దహోద్, పంచమహల్, వడోదర, ఆనంద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్లోని పలు నగరాలు నీట మునిగాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొండ ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. జలపాతాల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటింది. చారిత్రక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ను యాక్షన్లోకి దింపింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు నిర్వహిస్తోంది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టెంపరీ షెల్టర్స్ లో వారికి ఆహారం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. గుజరాత్ ను అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 3 రోజులుగా గుజరాత్ లో కురిసిన వర్షాలకు అనేక పట్టణాల్లోని రోడ్లు నీట మునిగాయి. జునాగఢ్, అహ్మదాబాద్, వడోదర, చోటా ఉడేపూర్, నర్మదా, తాపి, నవసారి, వల్సాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఆరావళి, మహిసాగర్, దహోద్, పంచమహల్, వడోదర, ఆనంద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్లోని పలు నగరాలు నీట మునిగాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొండ ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. జలపాతాల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటింది. చారిత్రక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకులు వరదలో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ను యాక్షన్లోకి దింపింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు నిర్వహిస్తోంది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టెంపరీ షెల్టర్లలో వారికి ఆహారం, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.